పాలకొడేరు న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. గతించిన తండ్రి పేరిట కుమార్తె సేవా కార్యక్రమం పేద మహిళలకు చీరల పంపిణీ. వివరాలకు వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన స్వర్గీయ బోడసింగు గోపాలం గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె గడి ఝాన్సీ రుద్ర సౌజన్యంతో భీమవరం ఒకటో పట్టణం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కామన నాగేశ్వరరావు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం గతించిన తన తండ్రి పేరిట వారి కుమార్తె గడి ఝాన్సీ పేదలకు చీరలు పంపిణీ చేయటం స్ఫూర్తిప్రదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆమెను అభినందించారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం పట్టణంలో వివిధ వార్డుల్లో అర్హులైన మహిళలు 150 మందికి ఝాన్సీ చీరలు పంపిణీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో అయ్యవాది ఎం బాల పరమేశ్వరరావు, పవనిజం రమేశు, జి నాగు, పి కనకారావు, చెరుకువాడ వెంకట్రామయ్య మరియు ఝాన్సీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ కూడా మాతో పాటు వాళ్ళ తమ్ముడేమో వాళ్ళ అబ్బాయి ఏమో మా తమ్ముడు క్లాస్ పెట్టు, వీళ్ళేమో నాతో పాటు చదువుకున్నారు. రుద్ర కానీ లేదా పార్వతి కానీ వీళ్ళందరూ కూడా నాకు బాగా పూర్వం నుంచి అనుబంధం. మరి ఈ రోజున 30 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు పుట్టినటువంటి ప్రాంతంలో వాళ్ళ నాన్నగారి పేరుని అందరూ గుర్తుంచుకునే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఈ రోజున వాళ్ళ నాన్నగారు గోపాలం గారి పేరు మీద మరి అనేక మందికి ఈ చీరల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం చాలా సంతోషించిన విషయం. భవిష్యత్తులో వాళ్ళు మరిన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళ నాన్నగారి పేరును చిరస్థాయిగా ఉంచుతారని చెప్పేసి ఆశిస్తూ, మరి ఈ రోజున మన నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రమేష్ గారు, చిరంజీవి గారు, ఇంకా వీళ్ళ కుటుంబ సభ్యులు సత్యబాబు గారు ఇటువంటి అభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఝాన్సీ గారు తన తండ్రిని జ్ఞాపకార్థం నిమిత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ శరణ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా కొంతమంది అర్హులైనటువంటి పేద మహిళలకు దుస్తిరివ్వాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఈరోజు వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనల్ అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. నిమిత్తం చేసి ఈరోజు అర్హులైనటువంటి పేద మహిళలకి దుస్తులు ఇచ్చేటటువంటి ఆవిడ ఆలోచనని మనం ఒకసారి స్వాగతిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని రాబోయేటటువంటి రోజుల్లో ఆవిడ చేపట్టాలని, ఆ భగవంతుడు ఆవిడకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని, వారి తండ్రి గారిని మరికొన్ని సంవత్సరాల పాటు ఆవిడ స్మరించుకునేటటువంటి అవకాశంలో ఈ సేవా కార్యక్రమం ద్వారా మరికొంతమందిని పేదలని ఆవిడ ఆదుకునేటటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి మనసావాచకరమైన కోరిక. దేవరం పట్టణంలో సంవత్సరాల క్రితం వారసింగు గోపాలం గారు ఇక్కడ వ్యాపారం చేశారు. తర్వాత ఆయన విజయవాడ వెళ్ళిపోవడం, మరి వాళ్ళ అమ్మాయి 30 సంవత్సరాల క్రితం నుంచి అప్పటి నుంచి కూడా వారి పేరు సేవా కార్యక్రమాలు చేయాలని తలంపుతో ఈరోజు భీమవరపట్నంలో మనకు ఉన్నటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 100 నుంచి 150 వరకు ఒక వస్త్రదానం చేయాలన్నటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం.